ఫ్రెండ్స్ అందరికి దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్ దసరా షార్ట్ ఫిల్మ్ తీయడానికి అయితే మాకైతే చాలా తక్కువ టైం అయితే దొరికింది, ఓన్లీ 2 డేస్ మాత్రమే. 2 డేస్ వచ్చేసి ఫుల్ గా హార్డ్ వర్క్ అయితే చేశాము. షార్ట్ ఫిల్మ్ కి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి అయితే పేరు పైన చాలా చాలా థ్యాంక్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ షార్ట్ ఫిల్మ్ ఎన్ని వరకు అయితే చూడండి, మీ నచ్చినట్లయితే తప్పకుండా 10K లైక్స్ కొట్టండి. అలాగే షార్ట్ ఫిల్మ్ ఎలా ఉందో కామెంట్ పెట్టడం మాత్రం మరవకండి. సేట్ నాకు ఒక 10,000 కావాలి. 10,000 ఎందుకు సేట్? దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, మా చెల్లి రేపు హాస్టల్ నుంచి వస్తుంది సేట్. ఇంకొక 3-4 రోజుల్లో పంట కోస్తున్నాము, పంట కోసేసిన తర్వాత తిరిగి ఇచ్చేస్తా సేట్. సరే ఇస్తాను, కానీ ఒకవేళ పంట చేతికి రాకపోతే? ఏంటి సేట్ అలా అంటున్నారు? అలా కాదు మహి, ఇప్పుడు కాలం ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు, అందుకే అడుగుతున్నా. సేట్ అలా అయితే పంట కూడా చేతుకుని రాకపోతే నా బైక్ ని మీకు ఇచ్చేస్తాను లేండి సేట్, సరేనా? సరే మహి, ఇదిగో 10,000 తీసుకో. ధన్యవాదాలు సేట్. హే డ్రమ్, వచ్చేసావా? ఏరా పొట్టి, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా, గానీ నువ్వు హాస్టల్ వెళ్ళిన తర్వాత బాగా తిని తిని పెద్ద డ్రమ్ అయి వస్తావు అనుకున్నా. పోరా చెత్తదవా. థ్యాంక్ యూ. సరే ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్ గా షాపింగ్ కి వెళ్దామా? నిజమా? సరే త్వరగా పదా. ఏంట్రా పొట్టి, షాపింగ్ వెళ్దామా? చెల్లమ్మ గారు ఆ బ్యాగ్ ని పక్కన పడేసి ఆ మేకప్ ని తీసేసి కొత్త మేకప్ ని వేసుకొని వస్తే షాపింగ్ కి వెళ్దాము. ఓకే అన్నయ్య. హే డ్రమ్, హే డ్రమ్, ఎంతసేపు మేకప్ వేస్తావు, జల్దీరా. ఆ వస్తున్నా అన్నయ్య, పదా. అంకుల్ ఆ డ్రెస్ ఎంత? 2,000 రూపీస్ అమ్మా. అంకుల్ ఇటు సైడ్ ఉన్న డ్రెస్ ఎంత? 2,500 రూపీస్. అంకుల్ అదిగో మీ తల పైన ఉన్న డ్రెస్ ఎంత? 3,000 రూపీస్. చెల్లమ్మా కొంచెం వెనక ముందు చూసుకొని మన బడ్జెట్ లో ఉండే బట్టల్ని కొనుక్కో చెల్లమ్మా. డబ్బుల్నివి షాపింగ్ నాది, పోరా పంది. అంకుల్ ఈ 2 డ్రెస్సెస్ ప్యాక్ చేసేయండి. సరే మేడం. అన్న డబ్బులు కట్టేయి. సరే చెల్లమ్మా. అన్న షాపింగ్ మొత్తం కంప్లీటెడ్. చెల్లి నా జేబులో డబ్బులు మొత్తం కూడా కంప్లీటెడ్. అప్పుడేనా, ఇంకా ఎక్కడికైనా వెళ్దాంరా పట్టి. మా అమ్మ పదవే పద, కుదిరితే నా బాడీలో ఉన్న కిడ్నీలు కూడా అమ్మేసి షాపింగ్ చేసేటట్లున్నావు. ఓయ్ డ్రమ్, నువ్వు వచ్చేటట్లేవు, నేను వెళ్తున్నా దుర్గామాత మండపానికి. వస్తున్నా. దుర్గామాత, నాకొచ్చిన కష్టాలు నా చెల్లికి రాకుండా తను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకునేటట్లు చూడు మాత. మాత అన్న ఇప్పటికే నా కోసం చాలా కష్టపడ్డాడు, ఇక ఈ కష్టాలు లేకుండా అన్నకి ప్రతి సంవత్సరం పంట బాగా పండేలా చూడు. ఏమైంది సుబ్బయ్య? అన్న రాత్రి పెద్ద తుఫాన్ వచ్చి పంట మొత్తం సర్వనాశనం అయిపోయిందన్న, ఒక గింజ కూడా మిగలేదన్న. ఇలా చూడన్న. అయ్యో దేవుడా, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది, నా జీవితం ఒక మలుపు తిరుగుతుంది అనుకున్నా, ప్రతిసారి ఒక పెద్ద బండరాయి వచ్చి నన్ను ఎత్తున కొట్టినట్లుంది, నాకే ఎందుకు ఇలా జరగాలి? సుబ్బయ్య వెళ్ళొస్తాను. సరే అన్న. లే ఈ డ్రెస్ ఎలా ఉంది? ఆ బాగుందిలే. ఏంటి? ఆ డ్రెస్ చాలా బాగుందిలే. థ్యాంక్ యూ సో మచ్ రా. రే దుర్గామాత టెంపుల్ కి వెళ్దాం పదా. నాకు ఇప్పుడు ఎక్కడికి వెళ్లే మూడ్ లేదురా చెల్లి. ఎందుకు? నాకు తెల్లు, వెళ్దాం పదా, ఇప్పుడు వెళ్లాల్సిందే. చెప్పాను కదా నాకు ఎక్కడికి వెళ్లే మూడ్ లేదని, ఊరికే ఉండు. ఏమైందిరా? నువ్వు ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని హ్యాపీగా ఉన్నావు కదా,
ఇలానే ఉండు, నన్ను ఇంకేం అడగకు. ఏంటి ఇప్పుడేమైందో చెప్తావు చెప్పవా? అసలేం జరగలేదు కాబట్టి నీకేం చెప్పుకోని ఉన్నా, నన్ను ఇంకా అడగకు. ఏమి చెప్పరా, ఏం జరిగిందో? నేను నీతో చెప్పలేను గాని గుడికి వెళ్ళి రాపో. అంతేలే, మాలాంటి వాళ్ళకి ఎలా చెప్తావు, పోరా. అరే పంట చేతికి రాలేదే, పంట పైన 5-6 లక్షలు అప్పు చేశాను, ఇప్పుడు అదంతా ఎలా తీర్చాలి, నా చెల్లిని ఎలా చదివించుకోవాలి? హలో మహి. చెప్పండి సేట్. పంట చేతికి రాలేదంట కదా? అవును సేట్. మరి నా అప్పు ఎవడు తీరుస్తాడు? మర్యాదగా మాట మీద నిల్చొని నీ బైక్ తెచ్చిచ్చే, లేకపోతే నేనే ఇంటికి వచ్చి తీసుకుపోతా. ఆ సేట్, ఇప్పుడే తెచ్చిస్తాను. ఇదిగోండి సేట్ బండి బీగాలు. అరే మహి, నీ బైక్ నీకు కావాలంటే 30,000 ఇచ్చి తీసుకుపో. సరే సేట్. అరే మహి, నాకు ఒక డౌట్, నీ చెల్లమ్మ అనే నీ బైక్ ఎక్కడ పోయిందని అడిగితే ఏమని చెప్తావు? రిపేర్కి వచ్చింటే రిపేర్ షాప్కి ఇచ్చానని చెప్తా సేట్. అవునరా మహి, నువ్వు చాలా తెలివైన వాడివి, కరెక్ట్గా చెప్పావు. నీ చెల్లి హాస్టల్ వెళ్ళేదాకా బైక్ రిపేర్కి ఇచ్చావని కవర్ చేస్తావు, సూపర్ రా మహి. వెళ్ళొస్తా సేట్. సరే మహి. అరే ఏంటి, ఇక్కడ ఏదో బ్యాగ్ ఉంది. అమ్మో, ఈ బ్యాగ్ నిండా బంగారం ఉంది. పర్వాల సొమ్ము మనకెందుకు, పోలీసులకు ఇచ్చేద్దాం. ఎస్ఐ గారు, నేను వచ్చే దారిలో ఈ బ్యాగ్ కనపడింది. ఈ బ్యాగ్ నిండా బంగారం ఉంది. ఈ బ్యాగ్ ఎవరిదో తెలియదు. బాబు, నువ్వు తెలుసో తెలియకో ఒక మంచి పని చేశావు. ఈ బ్యాగ్ని తెచ్చిన వారికి 10 లక్షల రూపాయలు బహుమతి ప్రకటించింది ప్రభుత్వం, తెలుసా? ఈ బ్యాగ్లో ఉన్నది అమ్మవారి నగలు. అవునా సార్? కానిస్టేబుల్, ఈ బ్యాగ్ లోపల పెట్టు. సరే సార్. బాబు, ఈ బ్యాగ్లో 10 లక్షలు ఉన్నాయి, ఓకేనా? ఓకే సార్. ధన్యవాదాలు సార్, ఈ 10 లక్షల రివార్డ్ని ఇస్తున్నందుకు. పర్లేదు పర్లేదు. ఇటువైపు తిరుగు బాబు, ఒక ఫోటో దిగుదాం. సరే సార్. కానిస్టేబుల్, ఫోటో దిగడం అయిపోయింది, ఈ బ్యాగ్ తీసుకెళ్ళి లోపల పెట్టు. ఓకే సార్. ఏంటి సార్, నాకు వచ్చిన బహుమతిని లోపల తీసుకెళ్తుండ్రు, మరి నాకు 10 లక్షలు సార్? రే రేపు పొద్దున న్యూస్ పేపర్లో నీ ఫోటో వస్తుంది, సంతోషించు. అంతేగాని 10 లక్షలు కావాలన్నావు అనుకో, నీ పైన లేని పోని కేసులన్నీ పెట్టేసి బొక్కలోకేస్తారా? అట్లా కాదు సార్, దాంట్లో సగం డబ్బులైనా ఇవ్వండి సార్, ప్లీజ్ సార్. మర్యాదగా పోరా. మాట, ఎందుకు మా అన్నకి ఇన్ని కష్టాలు కలిగిస్తున్నావు? మా అన్న ఇప్పటికే నా కోసం ఎంతో కష్టపడుతున్నాడు. దయచేసి మా అన్నను ఈ కష్టాల నుంచి కాపాడు. ఏంటి బయట సౌండ్ అది? ఎవరైనా దొంగలు వచ్చారా? చూద్దామండు. ఎవరు కనపడడం లేదే ఇక్కడ. మరేంటి అంత పెద్ద సౌండ్ వచ్చింది? రే, ఇక్కడ ఎవరైనా ఉంటే మర్యాదగా బయట రాండా, లేకపోతే కాల్ చేస్తాను. దుర్గామాత. బిడ్డ, నువ్వు మహిని మోసం చేసి తప్పు చేశావు, అలానే మహి లాంటి వాళ్ళని ఎంతో మంది మోసం చేశావు, నీ పాపం పండింది. నన్ను క్షమించండి మాత. నీలో ఉన్న చెడు గుణాలు నశించాక నువ్వు మామూలు మనిషివి అవుగాక. అయ్యో అయ్యో, ఇప్పుడు నేను ఎలా బతకాలి? అనియా, నీకోసం ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చారా? మహి. చెప్పండి సార్. సారీ మహి, నన్ను క్షమించు, నేను అలా చేసి ఉండకూడదు. ఇదిగో నీ బహుమతి 10 లక్షల రూపాయలు. థ్యాంక్ యూ సార్. నా నుంచి ఇంకెప్పుడు నీకు ఎలాంటి సమస్య రాదు మహి. సరే సార్. వెళ్ళొస్తా మహి. ఓకే సార్. అన్నయ్య, ఏమైంది, ఎస్ఐ గారు వచ్చారు? నేను నిన్న ఒక మంచి పని చేశాను, అందుకు వచ్చారు. అవునా, అసలు ఏం జరిగింది? అది ఒక పెద్ద కథ, చెప్తా విను.
చెల్లి ఎస్ఐ గారు కాల్ చేశారు, హాస్పిటల్లో ఉన్నారంట, కలవడానికి వెళ్దాము. సరే అనియ. ఏ డ్రమ్, వస్తున్నావా లేదా? అన్నయ్య నేను డ్రైవ్ చేస్తా బైక్. నువ్వు డ్రైవింగ్ చేస్తావా? నువ్వు డ్రైవింగ్ చేస్తే నేను పైకి పోవడానికి టికెట్ బుకింగ్ చేసుకున్నట్లే. అలా ఏం లేదన్నయ్య, కీ సిలిబు. ముందు నువ్వు బైక్ ఎక్కు, నిన్ను ఎక్కడికో తీసుకుపోతా. నువ్వు ఎక్కడికో తీసుకెళ్ళిన అవసరం లేదు, హాస్పిటల్ దగ్గర తీసుకెళ్తే చాలు. దేవుడి మీదే మొత్తం భారం పెట్టేసి బైక్ ఎక్కుతున్నాను. చిన్నకి పోనీ చెల్లి, నీకున్నది ఒకటే అన్నయ్య. అమ్మో చెల్లి, ఇట్లా కదా అట్లా అంటే చెట్టు చెట్టు చూసుకో చూసుకో, నీకు దండంలా చెల్లి. దసరా శుభాకాంక్షలు సార్. దసరా శుభాకాంక్షలు మహి. 5 రోజులు అవుతుంది మహి, నా కాళ్ళు చేతులు చచ్చుబడిపోయి. సారీ మహి, నేనప్పుడు అలా చేసిండకూడదు, చాలా పెద్ద తప్పే చేశాను. పర్వాలేదు సార్, ఎన్నిసార్లు చెప్తారు సారీ. మీరు ముందు కోలుకోండి, వెళ్ళొస్తాను సార్. సరే మహి. పద చెల్లి. రే నాకు ఒక డౌట్ ఉంది. చెప్పు డ్రమ్ము. నిన్నేగా ఎస్ఐ గారు వచ్చెళ్లారు, మరి మొన్న ఎస్ఐ గారి కాళ్ళు చేతులు చచ్చుబడిపోతే మరి నిన్న డబ్బులు ఇవ్వడానికి మన ఇంటికి ఎలా వచ్చారు? అవును కదా. చెల్లి, లేకపోతే మనల్ని కాపాడడానికి దుర్గామాత వచ్చారా? జై దుర్గా భవాని. జై దుర్గా భవాని. దసరా శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, షార్ట్ ఫిల్మ్లో ఏమైనా మిస్టేక్లు ఉంటే క్షమించండి. ఫ్రెండ్స్, ఐ హోప్ ఈ షార్ట్ ఫిల్మ్ మీ అందరికైతే నచ్చిందో అనుకోండి. నచ్చినట్లయితే ఈ షార్ట్ ఫిల్మ్లో మీకు ఎక్కువగా ఏ పార్ట్ అయితే నచ్చిందో ఆ పార్ట్ టైమ్లైన్ అయితే పిన్ చేసి అయితే కామెంట్ అయితే పెట్టండి. అలాగే ఈ షార్ట్ ఫిల్మ్కి 10K లైక్స్ టార్గెట్ అయితే కంప్లీట్ చేసేయండి. మీ ఫ్రెండ్స్ అందరికైతే షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నా మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ చేసి ఆల్ పైన ట్యాప్ చేసేయండి. జై హింద్.